జీవితాలను నూతనపరిచే వాక్యాలను మీ యొక్క ఆండ్రాయిడ్ మరియు స్మార్ట్ ఫోన్స్లలో నిరంతరం వినాలనుకుంటున్నారా? నీ ముందున్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎర్ర సముద్రం వల్ల నిన్ను మింగుతాం, నీ జీవితానికి ఇక అంతం వచ్చిందని అంటున్నాయేమో, వెనక శత్రువులు నిన్ను తరుముతున్నారేమో, నా దేవునితో చెప్పమంటున్నాడు మన దేవుడు, తప్పక నీ ముందు దారి, దేవుడు మార్గం సరళం చేయబోతున్న డోర్స్ తెరవబడబోతున్నాయి, ద్వారాలు తెరవబడతాయి, మార్గములు సరళమవుతాయి. దేవుని ప్రజలారా, కృంగిన వారు ఎవరున్నారా? గాయపడిన వారు ఎవరున్నారా? పడిపోయిన వారు ఎవరున్నారా? పాపస్థితిలో ఉన్న వారు ఎవరున్నారా? బాధలతో ఎవరున్నారా? శ్రమలతో ఎవరున్నారా? అట్టివారి కొరకే యేసయ్య వస్తూ ఉన్నాడు మీ మధ్యలోనికి. హల్లెలూయా. దుఃఖస్థితిలో ఉన్నటువంటి వారి యొద్దకు వస్తున్నాడు. కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన వస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల నడు వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ పైకే దేవుని దృష్టి వెళ్ళింది. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీ వైపే దేవుని దృష్టి వెళ్ళింది. గుడ్డివాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఆర్తధ్వనులతో దుఃఖపడుతున్నప్పుడు అతని పైకే దేవుని దృష్టి వెళ్ళింది. మీలో ఎవరైతే ఆ కృంగిన స్థితితో, ఆ కృషించిన స్థితితో, ఆ వేదనతో, దుఃఖంతో వచ్చిన వారు ఉంటే అట్టివారితోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దయావాచ్యత కలిగినటువంటి వాడిని, చేతులు చాపి మీ వైపు ఆయన చేతులు ఎత్తుతూ ఉన్నాడు. మీ గాయాలు కట్టడానికి నేను వచ్చాను అంటున్నాడు. మీ హృదయంలో ఉన్న బాధలు తీసివేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఏదైతే అసహ్యంగా మారి ఉన్నదో అదే దేవుడు కావాలంటూ ఉన్నాడు. దైవజనులు, పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైల పాల్ గారి యొక్క ఆత్మీయ వాక్య సందేశాలను ప్రతిక్షణం మీరున్న చోటనే వినాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ యొక్క ఆండ్రాయిడ్ మరియు స్మార్ట్ ఫోన్స్లలో ఉచితంగా లైఫ్ చేంజింగ్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నిరంతర సువార్త ప్రసారాలను వీక్షించవచ్చు. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా లైఫ్ చేంజింగ్ టీవీ యాప్ను ఒక్క క్లిక్ చేస్తే చాలు, క్రైస్తవ ఆధ్యాత్మిక సందేశాలను ఆస్వాదించవచ్చు.